మధ్య బాగా ట్రోల్స్ చేస్తున్నారు కదా ఫ్యామిలీ. ఆన్లైన్లో ట్రోల్స్ అనేది మనం 10 మందికి డబ్బులు ఇచ్చి 10 అకౌంట్ల తోటి మెసేజ్లు పెట్టండి రా అంటే పెడతారు. ఇవాళ ఏదో కమెంట్ చేస్తున్నారు, 2 టికెట్లు తెగినాయి, 5 టికెట్లు తెగినాయి అని. ఆయన చూడని కలెక్షన్లు కాదు, ఆయన చూడని రికార్డులు కాదు. ఫస్ట్ థింగ్, కలెక్షన్ కింగ్ అనే పేరు ఉంది. అదన్నీ తెలుసుకోకుండా ఏదో సినిమా టికెట్ అలా ఉంది ఇలా ఉంది అదని చెప్పి మాట్లాడి ఊరికే ఏదో ఒక చీప్ పబ్లిసిటీ అనేది చాలా తప్పది. సినిమా నేను చూశాను, వాస్తవంగా నేను యూతే సినిమా చూశాను. దాని అంత తీసి పడేసే విధంగా కానీ లేకపోతే అంత ట్రోల్ చేసే మెటీరియల్ కానీ కాదు. ఈ వయసులో ఆయన అంత కష్టపడి చేశాడంటే ఆ అటెంప్ట్కి మనము అప్రిషియేట్ చేయాలి. అనవసరమైన ట్రోలింగ్ చేసి మంచు ఫ్యామిలీ మీద ఏదో ఇది చేస్తే పోయేదైతే కాదు. అది ఒకటైతే గ్యారంటీగా చెప్తున్నాను, సినిమా మాత్రం చాలా బాగుంది. ఆయన సార్ ట్రోల్స్ అంటే ఇప్పుడు మైక్ పట్టుకున్నప్పుడు మైక్ పట్టుకున్నప్పుడు ఏదో పొరపాటున ఒకటి రెండు పదాలు అనేది సహజం. అది రోజు మాట్లాడే రాజకీయ నాయకులకి స్పష్టత లేకుండా మాట్లాడుతున్న రోజులు ఇవి. ఆయన ఏదో పొరపాటున ఎప్పుడైనా మైక్ పట్టుకున్నప్పుడు ఒక మాట జారిన దాన్ని పట్టుకొని దాన్ని ట్రోల్ చేయడం, ఇదంతా చాలా వేస్ట్. అసలు చెప్పాలంటే వాళ్ళు చెప్తున్నా కదా, వాళ్ళ ఫాదర్కి ఒక లెగసీ ఉంది, ఒక లెజెండరీ ఫ్యామిలీ. అది వేరే ఫ్యామిలీలతో పోల్చుకుంటే ఈ ఫ్యామిలీ కూడా అంతే స్థాయిలో ఉన్న ఫ్యామిలీ. అనవసరంగా మనము ఆన్లైన్లో ట్రోల్ చేయొద్దు. అందరికీ మినో చేస్తున్నాను. ట్రోల్స్ అంటే ఎందుకు వస్తున్నాయంటే ఇప్పుడు చెప్తున్నాం కదా, ఇప్పుడు సపోజ్ నేను మెగా ఫ్యాన్ అనుకోండి, నా దగ్గర ఒక 10 మంది కురన్నారు అనుకోండి, అరే ఆ సినిమా బాగాలేదని పది ట్వీట్లు ఏంటి అంటే వేస్తారు, 100 లైకులు కొట్టండి అంటే కొడతారు. అలా అవుతుంది, ఇండస్ట్రీలో కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి ఆబ్వియస్లీ వేరే ఫ్యామిలీని ఇట్లా వచ్చిన సినిమాలని అవతల వాళ్ళు ఇచ్చేయాలని చూస్తుంటారు, అది కామన్. అది సో అలా అవుతుంది తప్ప నిజమైన సినిమా అభిమానిగా చెప్తున్నాను, మోహన్ బాబు గారికి మనం ఎప్పుడైనా కానీ అప్రిషియేట్ చేయాలి. అతనికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఈ ట్రోల్స్ మీద చెప్పేది ఏంటంటే, ముందు ముఖ్యంగా మోహన్ బాబు గారు మొదటి నుంచి కూడా మనసు మంచు మాట కంచు, వినయ ఇంటి పేరు, విధేయత మారు పేరు, క్రమశిక్షణ అసలు పేరు, నీతి నిజాయితీకి పెట్టింది పేరు, అది మోహన్ బాబు గారి పేరు. ఆయన ముక్కుసూటిగా మాట్లాడతారు, ఆ మాట్లాడటం వల్ల ప్రతి ఒక్కళ్ళకి కూడా అది నచ్చదు. కాబట్టి మంచు మన చెడు మంచి ప్రపంచం మొత్తం తిరిగి వచ్చే లోపల చెడు గుమ్మం దాటదు. అందుకనే చెడు మంచి బయటికి రావాలంటే చాలా టైం పట్టుద్ది. కాబట్టి చెడ్డ వ్యక్తులందరూ కూడా ఈ మంచిని వంచన చేయడం కోసం ఇలాంటి ట్రోలింగ్స్ చేస్తుంటారు. ఇలాంటివి ఎన్ని వచ్చినా కూడా కలెక్షన్ కింగ్ ఏం కాదు, దట్ ఈస్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మంచు ఫ్యామిలీ.